వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రైతాంగం ఐక్యంగా ఉద్యమించడం ద్వారానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలు తిప్పికొట్టగలమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివశంకర్రావు అన్నారు. శనివారం చెంచిపేట ప్రజా సంఘాల కార్యాలయంలో తెనాలి కమిటీ చే ప్రచురించబడిన 2024వ సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు. శివశంకర్రావు మాట్లాడుతూ C2+50 విధానాల అమలు కోసం వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి ఏరియా కార్యదర్శి మల్కా శివసాంబరెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక క్యాలెండర్ని తీసుకొచ్చారు. ఈరోజు ఆ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తెనాలి డివిజన్ కమిటీకి రైతు సంఘం తరఫున ధన్యవాదాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, వ్యవసాయ రంగం చాలా సంక్షోభంలో కూరుకుపోతూ ఉంది. వ్యవసాయం అని చెప్పేసి అంటే భయం వేసే పరిస్థితిని పాలకవర్గాలు తీసుకొస్తూ ఉన్న పరిస్థితి. మోడీ తీసుకొచ్చిన 3 నెలల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చేసిన ఆందోళన ఫలితంగా చట్టాలను పార్లమెంట్లో రద్దు చేసినా పరోక్షంగా ఆ చట్టాలని రైతాంగం మీద రుద్దడానికి మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో 51 లక్షల స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి, ఈ సంవత్సరం అక్కడ పూర్తి చేస్తామని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెబుతూ ఉన్నారని చెప్పేసి అంటే, మోడీ సెంటర్లో తీసుకొచ్చిన ఈ చట్టం ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో చట్టం అమలు కాకపోయినా ఈ చట్టాన్ని తీసుకురావటం వెనక ఉద్దేశాలని పెద్ద ఎత్తున కార్పొరేట్ రంగానికి సహాయ శాఖ అందించడానికి అని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అందుకని ఈ స్మార్ట్ మీటర్లని పూర్తిగా రైతు సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. C2+50 ప్రకారము ఈ మద్దతు ధరలు ప్రకటించకపోతే ఇవాళ రైతాంగం పరిస్థితి చాలా దుర్భిక్షమైన పరిస్థితి రాబోతూ ఉన్న క్రమంలో రైతులు చాలా మనోవేదనకు గురవుతూ ఉన్న పరిస్థితి. అందుకని రైతు సంఘం ఒకటి కోరుతా ఉన్నాం, ఇవాళ మద్దతు ధరలని స్వామినాథ్ కమిషన్ సిఫార్సు ప్రకారం చట్టం తీసుకురావాల్సిన. జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబరెడ్డి మాట్లాడుతూ, రైతాంగం పండించిన పంటలకు కనీస మద్దతు ధర చట్టంను అమలు చేయకుండా బీజేపీ మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని మోసగిస్తుందని, 2024 ఎన్నికలలో బీజేపీని ఓడిస్తేనే వ్యవసాయ రంగం మనుగడ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో ముద్దన సాంబశివరావు, కొత్త రమేష్ బాబు, తులాబందుల శ్రీనివాసరావు, మాగంటి యలమందయ్య, కావూరి వెంకట సత్యనారాయణ, పి జోనేష్, జ్యోతుల కోటేశ్వరరావు, బి వెంకట సుబ్బయ్య, తాటి వెంకటేశ్వర్లు, కరేటి వెంకటరమణ, ములకా శివకుమారి తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలతో నుండి రైతు సంఘం రైతులకు ఉపయోగపడే విధంగా క్యాలెండర్ తీసుకురావడం జరుగుతుంది. దీనికి సహాయ సహకారాలు ఇచ్చిన అందరికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రైతాంగం వ్యవసాయ రంగం ఉంటుందా ఊడుతుందా అనేది అర్థం కాని పరిస్థితి. 2024లో మళ్ళీ తిరిగి కేంద్రంలో మోడీ కానీ వస్తే రైతులు ఉండే పరిస్థితి ఉండదు, వ్యవసాయం కూడా ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే కంపెనీ కార్పొరేట్ వ్యవసాయాన్ని తీసుకురావాలని ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఉవ్విళ్ళూరుతుంది. ఈ క్రమంలోనే మరి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, డీజిల్ రేట్లు, అన్ని రేట్లు పెరిగి వ్యవసాయం చేయలేని పరిస్థితి ఉంది. 70-80% ఉన్న కౌలు రైతులకి ఇవాళ మొండి చేయి కనపడుతుంది. గతంలో రైతు సంఘాలు పెద్ద ఎత్తున పోరాడి 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో సాధించుకున్న చట్టాన్ని రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు 2019 చట్టం తీసుకురావటం వలన ఇవాళ ఎటువంటి రైతులకి భరోసా కౌలు రైతులకి కానరాని. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ రివ్యూ మీటింగ్ జరిగింది. శనివారం సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం జిల్లా మరియు సబ్ డివిజన్ పరిధిలో ఏ విధంగా అమలు జరుగుతుంది అన్న అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ చట్టాన్ని పగడ్బందీగా అమలు పరిచే విధంగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ కృషి చేస్తుందని కమిటీ సభ్యులు తెలిపారు. సమావేశంలో డీడీ మధుసూదనరావు, డిఎస్పీ జనార్దనరావు, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని 8 మండలాల ఎంఆర్ఓ, ఎంపీడీఓలు, ఎస్సీఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎస్సీఎస్టీ మీద అత్యాచారాలు జరిగే దాని మీద మనకి ఒక చట్టం అనేది ఒకటి ఉంది, అది ఎస్సీఎస్టీ పిఓ యాక్ట్ అంటారు. కాబట్టి ఈ చట్టం జిల్లా స్థాయిలో ఎలాగ అమలుపరుస్తున్నారు, అదేవిధంగా సబ్ డివిజన్ లెవెల్ ఎలా అమలుపరుస్తున్నారు అనే దాని మీద రివ్యూ చేయడానికి మనకి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అనేది ఉంటుంది. అది ఇక్కడ ఈరోజు మనం తెనాలి సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి చైర్మన్గా ఈరోజు మరి అఫీషియల్ మెంబర్సు, నాన్ అఫీషియల్ మెంబర్సు అందరితోటి కూడా మరి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈరోజు తొలి మీటింగ్ అవ్వడం వలన ఈరోజు అందరూ కూడా పరిచయ కార్యక్రమంతో పాటుగా మంచి సవివరమైనటువంటి ఒక చర్చ అనేది జరిగింది. కాబట్టి ఈ విధంగా ఒక
గుడ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు సబ్ కలెక్టర్ వారికి. బ్రాహ్మణ పరిషత్ తెనాలివారి ఆధ్వర్యంలో అఖండ నాదం పాసన నిర్వహించనున్నారు. 31వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 1వ తేదీ 2024 ఉదయం 6 గంటల వరకు అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని తెనాలి తాలూకా జూనియర్ కాలేజ్ ఎదురుగా గల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రముఖ సంగీత విద్వాంసులు పెరవలి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ తాడేపల్లి లోకనాథ శర్మ ఈ అద్భుత అఖండ నాదోపాసన చేయనున్నారని, సంగీత అభిమానులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పరిషత్ సభ్యులు కోరారు. కార్యక్రమంలో పరిషత్ గౌరవ అధ్యక్షులు పెద్దిరాజు సత్యనారాయణ, అధ్యక్షులు పరాశర వెంకటరామ్ గోపాల్, కార్యదర్శి పురుషోత్తమ శర్మ, కోశాధికారి వడ్లమాని ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు త్రిపురారి భట్ల, దత్తాత్రేయ శర్మ, చెన్నప్రగడ శ్రీనివాస్, చిలకలపూడి గోపాలకృష్ణ, మన్నేపల్లి ఆదిశేషగిరిరావు, లక్కరాజు లక్ష్మణరావు, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మరి పెరవలికి చెందిన సహస్ర చంద్రదర్శన పావనమూర్తి, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన తాడేపల్లి లోకనాథ శర్మ గారు ఆ వయసులో ఒక అడుగు ముందుకేసి ఈ వైపరీత్యాలు నివారించాలి అంటే సంగీతం ఒక్కటే, నాదం ఒక్కటే లయబద్ధంగా చేస్తే ఈ వైపరీత్యాలు నివారించబడతాయి. దానికి నేను ముందుకొస్తున్నాను. నూతన సంవత్సరం ఏదో మరి పాశ్చాత్య సంస్కృతి కాకుండా మన తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలాగా మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని మీ బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేయండి, నేను ముందుకొస్తున్నానని చెప్పి వారు ముందుకు రావడం జరిగింది. బ్రహ్మశ్రీ లోకనాథ శర్మ గారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 6 గంటల నుంచి 1వ తారీఖు ఉదయం 6 గంటల వరకు 12 గంటల పాటు పరిషత్ కార్యాలయంలో మరి అఖండ నాదోపాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బ్రాహ్మణ అఖండ నాదోపాసన చేస్తున్నారు, పెరవల నుంచి వచ్చే ఆయన అని ప్రపంచం అంతా సుఖశాంతులతో ఉండాలని, కరోనా బారి నుండి ప్రజలంతా కాపాడాలని చెప్పని ఉద్దేశంతో ఆయన రేపు సాయంకాలం 6 గంటల నుంచి 1వ తారీఖు ఉదయం 6 గంటల దాకా దాదాపు 12 గంటల పాటు ఇక్కడ నాదోపాసన చేస్తున్నారు. అందువలన బ్రాహ్మణ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసి దాన్ని జయప్రదం చేయాల్సిందిగా బ్రాహ్మణ పరిషత్ తరఫున. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి, డిఎస్పీ జనార్దన్ రావు వెల్లడి. కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.